ఏటా? హలో హలో. ఎక్స్క్యూజ్ మీ, ఈ సీట్ నాది. ఈ సీట్ నాదండి. 18C. ఒకసారి మీ టికెట్ చెక్ చేసుకుంటారా? ఓ సారీ అండి, మీరేమనుకోపోతే మీరు అక్కడ కూర్చుంటారా? అది కూడా ఈ టైప్ సీటే అండి. ప్లీజ్ అండి, ఐ కాంట్ గెట్ అప్. ఇంత లేటుగా వచ్చా? బోర్డింగ్ అంతా ఫినిష్ అయ్యే వరకు రావా? రా, వచ్చి కూర్చో. మీరిద్దరు కలిసే వచ్చారా? అవునండి, మేమిద్దరం కలిసే వచ్చాం. మీరు తన సీట్లోనే కూర్చున్నారు. నేను ఇక్కడ కూర్చునేటప్పుడు మీరు చెప్పలేదండి ఈ సీట్ తనదని. అయ్యో సారీ అండి, నేను గమనించలేదు. నన్ను గమనించలేదా? ఏంటమ్మా అలా చూస్తున్నావు, కూర్చో. సరే అండి, కూర్చోండి. ఐ టేక్ మై సీట్. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. ఇంతగా రింగ్ ఎక్కడ పెట్టావు చెప్పు. అదే చెప్తున్నాను, కాస్త ఓపిగ్గా విను. ఓకే. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుసా? నీ పేరేంటి? ప్రియా. ఐఎమ్ సరోజిని. నైస్ టు మీట్ యూ. హైదరాబాదేనా? లేదండి, మేము ఢిల్లీలో ఉంటాము. పెళ్లికి హైదరాబాద్ వెళ్తున్నాను. నీ పెళ్ళా? లేదండి, నా ఫ్రెండ్ పెళ్ళి. నీకు పెళ్ళైందా? లేదండి. నేను కావాలనే అవి గారి టాపిక్ తెచ్చేశాను. మా అవి కూడా ఇంకా పెళ్ళవలా. అవి మా ఓన్లీ సన్. ఓఫ్కోర్స్. చాలా మంచోడు, నాకెప్పుడు వాడి గురించి ఆలోచనలు. సరే, నేను కాసేపు మ్యూజిక్ వినాలి. యునో అవి ఆల్సో లైక్స్ మ్యూజిక్. అంత ఇష్టం, ఎప్పుడు చూసినా మ్యూజిక్ వింటూనే ఉంటాడు. ఏమైంది? నా ఇయర్ ఫోన్స్ కనిపించట్లేదు. నా దగ్గర ఉన్న ఇయర్ ఫోన్స్ కావాలా? హలో, ఫ్యామిలీ మెంబర్ తో అవి గురించి మాట్లాడుతున్నాను. మధ్యలో మీరేంటి? కంపతీస రింగ్ ఫ్లైట్ లో వదిలేసావా? ఆ ఫేక్ రింగ్ గురించి ఎంత బిల్డప్ ఇచ్చానో తెలుసా ప్రియా? ఈ రింగ్ చూసావా? నైస్. అవి మదర్స్ డే కోసం కొనిచ్చాడు. ప్రతి మదర్స్ డేకి ఏదో ఒకటి కొనిస్తూనే ఉంటాడు. వాడికి నేనంటే చాలా ఇష్టం. అమ్మనే ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు తన లైఫ్ లోకి వచ్చే అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటాడు. ఆంటీ, నేను వాష్రూమ్ వెళ్ళాలి. వెళ్ళి త్వరగా వచ్చే, అవి గురించి చాలా చెప్పాలి. అమ్మా తల్లి, నా రింగ్. ఆ రింగ్ ని చాలా సీక్రెట్ గా నా వేలు నుంచి తీసి తన బ్యాగ్ లో వేసేసాను. ఆ అమ్మాయి అందంగా ఉంటే మాత్రం సరిపోతుందా? తన క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలి కదా. రారా. ఏమైంది, ఇంతసేపు అయిపోయింది? అక్కడ పెద్ద క్యూ ఉందా ఆంటీ? యు వోంట్ బిలీవ్ ఇట్. నేను మళ్ళీ వాష్రూమ్ వెళ్ళాలండి, అర్జెంట్. కానీ ఆ అమ్మాయికి ఫ్లయింగ్ సిక్నెస్ ఉందనుకుంటా. అస్తమాన టాయిలెట్ కి వెళ్ళొస్తూ ఉంది. ఏమైంది, ఈసారి కూడా చాలా మంది క్యూలో ఉన్నారా? అవునా ఆంటీ, చాలా మంది ఉన్నారు కదా. సో లేట్ అయింది. మన ఇంటి చుట్టూ ఉన్న ల్యాండ్ మార్క్స్ అన్ని డీటెయిల్ గా తనకు చెప్పేశాను. బ్యూటీ పార్లర్ తో సహా గూగుల్ మ్యాప్స్ కూడా లేకుండా మన ఇంటికి వచ్చేవచ్చు. అక్కడే మా ఇల్లు. ఆ వాష్రూమ్ చాలా డర్టీగా ఉంది, ఇటువైపు వాష్రూమ్ ట్రై చేస్తాను. సరే, ఆ రింగ్ కాస్ట్ 50 లక్షలు. ఏంటి? క్యారెక్టర్ అనాలిసిస్ కి 50 లక్షలు. నీకు దండం పెడతాను. ఈసారి వాడికి సంబంధం చూసేటప్పుడు మనం బడ్జెట్ అగ్రిమెంట్ రాసుకుందాం. ఇప్పుడు అమ్మాయి వస్తుందో రాదో. అవును కదా. హలో, కలిసిన మనిషిని మళ్ళీ కలిసే డెస్టినీ లేదన్నారు. హైదరాబాద్ కదా, చెప్పానా? అది కాదు, ఇక్కడ మిస్సెస్. అర్థమైంది, అర్థమైంది. ఏంటి? నేను ఇచ్చిన 100 రూపాయల నోట్ తిరిగి ఇవ్వాలనే విషయం అడ్డు పెట్టుకుని నా అడ్రస్ కనుక్కొని ఇలా ప్లాన్ చేశారా? అమ్మో, ఇది టూ మచ్ అండి. లేదు లేదు,
ప్రియా? హే ప్రియా, వాట్ ఎ సర్ప్రైజ్. వందేళ్ళు నీకు. ఇప్పుడే అంకిల్ కి నీ గురించి చెప్తున్నా. మొన్న ఫ్లైట్ లో చెప్తున్నాను కదా మా అబ్బాయి అని, వీడే అవినాష్. రే తనేరా ప్రియా. తన? ఓహో, నిన్న ఫ్లైట్ లో మదర్ ఇండియా. అయితే మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా? నిన్నే కలిసాం, నీ గురించి ఎంత గొప్పగా చెప్పింది అనుకుంటున్నావు. అరే అవునా, ఏం చెప్పింది? ఇప్పుడు అది ఎందుకు అవినాష్? అమ్మ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఏంటమ్మా నిన్ను కలిసిన వెంటనే విదిన్ సెకండ్స్ ఇంప్రెస్ అయిపోతారేంటి? అదేంటో రా అబ్బాయి బర్త్ చెప్పను అమ్మకి. చెప్పేస్తాను నా బంగారు కదా, చెప్పేస్తాను అమ్మ. సరే ఎవరు? లోపల రా అంకుల్ ని కూడా కలు. ఎవరు వచ్చారో చూడు. అదే మన ఫ్లైట్ లో కలిసానని చెప్పాను కదా ప్రియా. ప్రియా, ఓ ఈఎంఐనా? లేమ్మా లే, వచ్చినప్పటి నుంచి నీ గురించి చెప్తుంది. చెవులోంచి రక్తం రావటం అంటే తక్కువ, పొగిడి పొగిడి చంపేసింది. నిన్న నా ప్రాబ్లం కూడా అదే నానా, ఒకటే గోల అమ్మని పొగిడి పొగిడి. వాట్ ఎ గ్రేట్ మదర్, వాట్ ఎ లవింగ్ మదర్. యాక్చువల్లీ ఆంటీ నేను మీకు రింగ్ ఇద్దాం వచ్చాను. అయ్యో, ఈ రింగ్ నీ దగ్గర ఉందా? అసలు నాకు తెలియనే తెలీదు, ఎంత కంగారు పడ్డాను తెలుసా. ఇల్లంతా వెతికి వెతికి అసలు నిద్ర లేదు, తిండి లేదు. అవునవును, సరే నిద్ర లేదు, భోజనం లేదు. సరే ఆంటీ, ఇంకా నేను వెళ్తాను. ఎందుకమ్మా, కాసేపు ఉండేళ్ళచ్చు కదా. లేదా ఆంటీ, ఐ హావ్ టు లీవ్. నువ్వు వెళ్ళెళ్ళు, నువ్వేం చెప్పావు అందరికి క్లారిటీ చేస్తాను. నువ్వు వెళ్ళు, వెళ్ళెళ్ళు. వద్దులే, నేను కాసేపు ఉంటాను ఆంటీ. మిమ్మల్ని కలిశాను కానీ అంకుల్ని కలవలేదు కదా. అంకుల్ తో కూడా కాసేపు మాట్లాడి వచ్చి కూర్చో. అవును, అసలు మీ పేరెంట్స్ ఎప్పుడు వస్తున్నారు? వచ్చేం లాభం, ఓ వారంలో పేరెంట్స్ తో కలిసి అమెరికా వెళ్ళిపోతుంది. అదేంటమ్మా వారం రోజుల్లోనే? అసలు టైం లేదాంటి, వెడ్డింగ్ అయిపోగానే వెళ్ళిపోవాలి. అవును, నువ్వు సిటీ అంతా చూసి ఎన్నేళ్ళైంది? చాలా ఇయర్స్ అయిందాంటి. మా అతో కూర్చుని ఏ లాభం? ఎరా చెప్పరా, ఏదైనా కాఫీ షాప్ తీసుకువెళ్ళి సిటీ చూపించు. వెళ్ళండి, ఇంకా కూర్చున్నారేంట్రా, తీసుకువెళ్ళరా, వెళ్ళు. వెళ్తాను కాదు, వెళ్ళొస్తానని చెప్పాలి. సో ఎక్కడికి వెళ్దాం? అదొకే, ముందు ఇది చెప్పు, మీ ఇంట్లో ఒకళ్ళొకళ్ళు ఐ హేట్ యూ అనుకుంటున్నారేంటి? మా మధ్య లవ్ ఎక్కువైపోయి. అంటే ఐ లవ్ యూ అనేది ఎవరెస్ట్ అయితే, ఐ హేట్ యూ అనేది ఆకాశం లాంటిది. ఇఫ్ యూ లవ్ సమ్వన్ సో మచ్ దట్ ఇట్ బ్రేక్స్ యువర్ హార్ట్, అప్పుడు మనం ఐ హేట్ యూ అంటాం. ఇలాంటి పిచ్చి లాజిక్ నేను ఎక్కడా వినలేదు. ఏం చేయమంటావు, పిచ్చి ఫ్యామిలీ. ప్రకాష్, ప్రకాష్. ఏం సార్? ఒకటి గమనించావా, వాడు 4 రోజుల నుంచి జాగింగ్ కి వెళ్ళలేదు. అవును కదా, ఫస్ట్ టైం ఆ లైఫ్ లో. లేస్తాడు. ఓకే ఓకే ఓకే. వాడు జున్నును మర్చిపోయాడు. అంతా అప్రియా వల్లే. ఆ రోజు ఫ్లైట్ లో తన్ని కలిసినప్పుడే నాకు తెలుసు. చూడు, తను వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాడు. బోలే మేడం, చాటా పానీపూరి. అలా కాదు, ముందు పానీ పోయింది. ఇదిగో అమ్మా, ఇప్పుడు పూరి ఇవ్వండి. గుర్తుపట్టారా అంకుల్, బాగున్నారా? ఏంటమ్మా,
అప్పుడే ఇంత పెద్ద అయిపోయావు. ఇంకా ఇట్లానే తింటున్నావు పానీపూరి? చిన్నప్పుడు అలవాటైనవి కొన్ని అంత తొందరగా మర్చిపోలేవంక. శీను అనే ఒక అబ్బాయి నాతో వచ్చేవాడు, గుర్తున్నాడా? అరే శ్రీను నన్ను తొందరగా ఎలా మర్చిపోతావమ్మా, మంచి పిల్లాడమ్మా, మస్తు ప్లే చేసేవాడు. అంకుల్ తను ఎక్కడున్నాడో తెలుసా? తెలీదమ్మా, అప్పట్లో ఒక రెండు రోజులు రాకపోతే ఏమైడా అని అందరినీ అడిగా. యాక్సిడెంట్ అయిందని ఎవరో చెప్పారు. పాపం అప్పటి నుంచి ఎవరికి కనిపించలేదమ్మా. అక్కడ పార్క్ తీసేసి అదేదో సాఫ్ట్వేర్ బిల్డింగ్ కట్టారు, మమ్మల్ని అందరినీ తరిమేశారు. నేను బండి వదిలేసి ఈ క్యాటరింగ్ లో చేరా. కానీ ఒక్క మాట, వాడిని మాత్రం తొందరగా ఎవరు మర్చిపోలేరమ్మా. హలో. హలో ప్రియా. ఆంటీ హాయ్. ఏంటమ్మా రెండు రోజులైంది ఇంటికి వచ్చి, ఏమైంది? అయ్యో ఆంటీ అదేం లేదు, కవిత పెళ్లి పనుల్లో పడి. ఒక 5 మినిట్స్ అయినా వచ్చి నన్ను కలిసి వెళ్ళు, ఓకే? అలాగే ఆంటీ. ఓకే బాయ్. హలో. హలో, నేను యాక్చువల్లీ నీకు కాల్ చేశాను. నేను కూడా నీకు చేశాను, నువ్వు చేసినప్పుడు పెళ్లి పనుల్లో ఉన్నాను. రా రా. సారీ నేను కూడా కొంచెం బిజీ అయ్యాను. ఎలా జరుగుతున్నాయి పెళ్లి ప్రిపరేషన్స్? ప్రిపరేషన్స్ కేం గానీ, నువ్వు రాకపోతే మాత్రం కవిత నిన్ను నన్ను కూడా చంపేస్తుంది. రేపు సాయంత్రం సంగీత్ వస్తావు కదా? డన్, వస్తా, డెఫినెట్లీ వస్తా. మమ్మల్ని పిలవా అంకుల్. ఆంటీ రాకర్లేదా? అయ్యో ఆంటీ మీ ముగ్గురు తప్పకుండా రావాలి. హలో అంకుల్. వచ్చావమ్మా, పిల్లాడేవిడు బాగా జరిగిందా? ఆహా ఎల్లుండి అంకుల్ పెళ్లి. 2 మినిట్స్ అమ్మా. అవి ఆ ల్యాప్టాప్ సరిగ్గా సెట్ చేయవా? నీ ఫ్రెండ్ పెళ్లికి నీకంటే నాకే ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ పేరెంట్స్ వస్తున్నారు కదా, అందుకు. ప్రియా, నాకున్నది ఒకే ఒక చెడ్డ అలవాటు. మనసులో ఏవైనా ఉంటే అది దాచుకోకుండా అడిగేస్తాను. అవి మనసులో ఏముందో నాకు తెలుసు, వాటిని అడగక్కర్లేదు. నువ్వు ఇంకా 2-3 రోజుల్లో యుఎస్కి వెళ్ళిపోతున్నానన్నావు, అడగాల్సింది నిన్నే. అవి అంటే నీకు ఇష్టమేనా? అది నాకు ఇష్టమే, కానీ నా మనసు. ఐమ్ సో సారీ ప్రియా. నేను వెళ్ళాలంటే సరదాగా ఇంటికి వస్తే అలా అడిగేయటమేనా? నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను.